హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈ లోకంలో బిడ్డను నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి గురించే అందరూ మాట్లాడతారు. కానీ పాల డబ్బాలు కొనడం దగ్గర నుండి వారిని ప్రయోజకులను చేసి పెళ్లిపేటల వరకు తీసుకెళ్లిన తండ్రి కోసం పెద్దగా ఎవరూ చెప్పుకోరు, మాట్లాడరు. ఎందుకంటే పురాణాల్లో కానీ, కథల్లో కానీ, కావ్యాల్లో కానీ, చివరకు సినిమాల్లో కూడా తల్లిని డ్రామటైజ్ చేసి చూపించినంతగా తండ్రిని చూపించలేదు. అందుకే తండ్రి అనే పాత్ర పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస చొరవతో తండ్రిపై తీసిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుండి నాన్న కోసం మాట్లాడుకునే సినిమాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. తండ్రి అంటే స్కూల్ ఫీజులు కట్టేవాడో, పాకెట్ మనీ ఇచ్చేవాడో కాదమ్మా, పిల్లల లైఫుల్ని అద్భుతంగా డిజైన్ చేసేవాడు. ఆడొక ఇంజనీరు. మన నాన్న గైలు పెట్టుకునే నడుస్తాం. ఇప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలియన్లో ఒక సామెత ఉంది, ఏంటంటే ఫాదరే సూపర్ హీరో, వాళ్ళు ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న, మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంతా వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు, ఇంకా డబ్బున్న వాళ్ళు ఫాదర్ని, లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని, వాళ్ళని వెళ్ళి చూసిన తర్వాత మా నాన్న అంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పడు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చదరా, లేదా బాగా చదువుకోరా, రాత్రిపూట వెళ్ళి ఇంటికి రారా, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు, చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటు బతకటం, అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. ఇంటికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం, ఇలాంటప్పుడు నాన్న మనం వరి అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు నలుగురు పిల్లలు, కానీ మనకి దీని అమ్మ ఇంకా ఒక్కని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35-40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దలు అవుతుంటే స్కూల్ ఫీజులు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎందుకు కొట్టాలి, ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ తీసుకొచ్చాడని. కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు 1 రోజు చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికొండగానే మన అందరం థ్యాంక్స్ చెప్తాం. మన భారతీయులందరికీ కూడా ఒక డే అనే దాని మీద పెద్ద నమ్మకం లేదు. ప్రేమని 14 రోజులు మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ఆడపిల్లని చంపేద్దాం, వాళ్ళ మీద యాసిడ్ పూసేద్దాం అలా కాకుండా జీవితాంతం ఆడపిల్లని ప్రేమించడం తప్పేం లేదు. అలాగే అమ్మను కూడా సంవత్సరం 1 రోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలి వీసిరేసి తిట్టడాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజులు 1 రోజు కాకుండా 365 రోజులు గుర్తించుకున్నాం. కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం. ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు, ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకెళ్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను, ఫలానా వాళ్ళ మనవడు ఇతను, లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను. సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా, మరి ఏమిద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకున్నాం, మర్చిపోదు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకుని నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చుని ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం, ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నాం ఇప్పుడు అనుకోద్దు, మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఇప్పుడు మనతోనే ఉంటాడు. చివరిగా ఒక మాట, గుండెల నిండా ప్రేమ ఉన్నప్పటికీ బయటపడకుండా తన బిడ్డల భవిష్యత్తు కోసం బాధలను దిగమింగుతూ బరువు బాధ్యతలు మోస్తూ కొన్నిసార్లు వారి క్రమశిక్షణ విషయంలో ద్రోణాచార్యుడిలా వ్యవహరిస్తూ మంచి నడవడిక కోసం కొన్నిసార్లు దుర్వాసుడిలోని కోపాన్ని ప్రదర్శిస్తూ పైకి కఠినంగా కనిపించినా లోపల మదన పడుతూ తన పిల్లలకు ఒక వయస్సు వచ్చే వరకు శత్రువుగానే కనిపిస్తాడు. ఆయన చివరి శ్వాస వరకు తన జీతాన్ని మాత్రమే కాదు జీవితాన్ని కూడా వారి కోసమే ధారపోస్తాడు. ఆ కఠిన హృదయం వెనుక కరుణ, ప్రేమ, మమకారం అనే భావోద్వేగాలు, సున్నిత అంశాలు ఉంటాయని చెప్పుకోలేని ఆత్మాభిమానం గల ఒకే ఒక వ్యక్తి నాన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డియర్ వ్యూయర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్కి రిప్లై తప్పకుండా వస్తుంది. అలాగే సతీష్ బయో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే నా లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి.